హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం టూ థౌజండ్ నైన్లో లో రిలీజ్ అయిన హెచ్లాన్ కాన్స్ప్రసీ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం ఈ మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి ఒక అమ్మాయిని చూపిస్తారు ఆమె ఒక రైల్వే స్టేషన్ దగ్గర నుంచుని పదే పదే తన సెల్ ఫోన్ చూస్తూ ఉంటుంది యాక్చువల్ గా ఆమెకు ఒక టెక్స్ట్ మెసేజ్ అనేది వస్తుంది ఆ లేడీ ఆ మెసేజ్ చూస్తున్నప్పుడు ట్రైన్ కూడా వస్తుంది కానీ ఆ టెక్స్ట్ మెసేజ్ లో నువ్వు ఆ ట్రైన్ ఎక్కొద్దని ఉంటుంది దాంతో ఆమె కూడా ఆ మెసేజ్ ని ఫాలో అయ్యి ట్రైన్ అనేది ఎక్కదు తర్వాత ఆమె వేరే ట్రైన్ ని ఎక్కి వెళ్దామని డిసైడ్ అవుతుంది నెక్స్ట్ ఆమెకు ఇంకో మెసేజ్ వస్తుంది అందులో నువ్వు వన్ వన్ ఫోర్ జీరో ట్రాక్ దగ్గరికి వెళ్ళని ఉంటుంది ఆమె కూడా ఆ మెసేజ్ చూసి ఆ ట్రాక్ దగ్గరికి వెళ్తుంది అప్పుడే సడన్ గా ఒక ట్రైన్ వచ్చి ఆమెను గుద్దేస్తుంది దాంతో ఆమె అక్కడికక్కడే చనిపోతుంది ఇప్పుడు ఆ అమ్మాయి తన ఫోన్ కి వచ్చిన మెసేజ్ ని ఫాలో అవడం వల్లే తను చనిపోయింది అంటే ఈ మొబైల్ వచ్చిన మెసేజ్ ని పట్టించుకోవడం వల్లే ఆమె చనిపోయింది అనే విషయం మనకి అర్థమవుతుంది ఆఫ్టర్ దిస్ మనకు ఒక వ్యక్తిని చూపిస్తారు అతని పేరు మ్యాథ్స్ అలాగే ఇతను ఒక ఐటీ ఇంజనీరు మ్యాక్స్ తన కంపెనీలో సెక్యూరిటీ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటాడు మ్యాక్స్ తన పనిని ఫినిష్ చేసి తను స్టే చేస్తున్న హోటల్ కి వెళ్తాడు అప్పుడే కౌంటర్ లో ఉన్న ఒక లేడీ మ్యాథ్స్కి కి ఒక పార్సెల్ ఆ పార్సెల్ని చూసి మ్యాక్స్ సర్ప్రైజ్ అవుతాడు ఎందుకంటే ఆ లో ఎవరితోనూ పరిచయం అనేది ఉండదు అండ్ అతను దేన్ని కూడా ఆర్డర్ చేయలేదు ప్రస్తుతం మ్యాక్స్ ఒక ప్రాజెక్ట్ పని మీద థాయిలాండ్ వస్తాడు నెక్స్ట్ మ్యాక్స్ పార్సెల్ ని తీసుకుని తన రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటాడు తర్వాత అతను పార్సెల్ ని ఓపెన్ చేస్తాడు అప్పుడే అతనికి ఆ పార్సెల్ లోపల లేటెస్ట్ టెక్నాలజీ మొబైల్ అనేది కనిపిస్తుంది మ్యాక్స్ ఆ ఫోన్ బయటకు తీసి ఆన్ చేస్తాడు అప్పుడే తన స్క్రీన్ పైన జే అనే నేమ్ అనేది వస్తుంది అంటే ఈ జే అనే కంపెనీ ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఫోన్స్ ని తయారు చేసింది అనమాట మ్యాథ్స్ ఆ నేమ్ని చూసి కొంచెం సర్ప్రైజ్ అవుతాడు ఎందుకంటే అతను ఎప్పుడూ కూడా ఆ పేరు కంపెనీ గురించి విన్నదే లేదు కొంచెం సేపటి తర్వాత ఆ ఫోన్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది అందులో నువ్వు ఇంకొక రోజు ఈ హోటల్లోనే స్టే చెయ్యి ఎందుకంటే ఈ హోటల్లో స్టే చేస్తున్న వాళ్ళకి హోటల్ వాళ్ళు రేపు స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వబోతున్నారని ఉంటుంది ఆ చూసి మ్యాథ్స్కి కూడా కొంచెం క్యూరియాసిటీ పెరిగిపోతుంది అందువల్ల అతను ఇంకొక నైట్ అదే హోటల్లో స్టే చేసి థాయిలాండ్ మొత్తాన్ని ఒక అనుకుంటాడు దాంతో వెంటనే హోటల్ మేనేజ్మెంట్ కి కాల్ చేసి నేను ఇంకొక రోజు హోటల్ని బుక్ చేస్తున్నా అని అంటాడు అలాగే తను బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్ను కూడా క్యాన్సిల్ చేసేస్తాడు ఆ నెక్స్ట్ డే మ్యాథ్స్ తన హాలిడేని ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు మ్యాక్స్ ఒక న్యూస్ని వింటాడు ఆ న్యూస్లో మ్యాక్స్ బుక్ చేసుకున్న ఫ్లైట్ క్రాష్ అయ్యిందని చెప్తారు అది విని మ్యాథ్స్ షాక్ అవుతాడు అలాగే నేను చాలా లక్కీరా బాబు అందుకే నైట్ బుక్ చేసుకున్న ఫ్లైట్ని క్యాన్సిల్ చేసుకున్నాను థ్యాంక్స్ దేవుడు అని నన్ను కాపాడినందుకని మనసులో అనుకుంటాడు అదే టైంలో మ్యాక్స్ కొత్త మొబైల్కి ఇంకో మెసేజ్ అనే వస్తుంది ఆ మెసేజ్లో నువ్వు ధనవంతుడు కావాలని అనుకుంటే సీజర్ అనే కంపెనీ షేర్స్ని కొనుక్కొని ఉంటుంది బట్ ఈసారి మాత్రం మ్యాక్స్ ఆ మెసేజ్లను పట్టించుకోకుండా డిలీట్ చేసేస్తాడు తర్వాత మ్యాక్స్ తన రూమ్లో ఫోన్ని మాట్లాడుతున్నప్పుడు టీవీ న్యూస్లో సీజర్ షేర్ వాల్యూ అనేది భయంకరంగా పెరిగిపోయిందని చెప్తారు ఆ న్యూస్ని చూసి మా నోడు షాక్ అవుతాడు అలాగే ఫస్ట్ ఈ మొబైల్కి మెసేజ్ రావడం వల్లే నేను ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్నా అండ్ ఇప్పుడేమో ఆ మొబైల్కి సీజర్ స్టాక్ వాల్యూ పెరుగుతుందనే మెసేజ్ వచ్చింది ఎగ్జాక్ట్గా అలాగే సీజర్ స్టాక్ వాల్యూ కూడా అమాంతంగా పెరిగిపోయింది అసలు ఇదంతా ఏంటి అని మ్యాథ్స్ తనలో తను ఆలోచించుకుంటూ ఉంటాడు అండ్ దాంతోపాటు మేబీ ఈ మొబైల్ ఫోన్ ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తుంది అనుకుంటా అండ్ నేను దీని ద్వారా ఫ్యూచర్ని ముందే తెలుసుకోవచ్చేమో అని అనుకుంటాడు నెక్స్ట్ హోటల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి ఇంకో మెసేజ్ అనేది వస్తుంది దాంట్లో నువ్వు వేరే సిటీకి తొందరగా బయలుదేరనే ఉంటుంది మ్యాక్స్ కూడా ఆ ఫోన్ చేయడం స్టార్ట్ చేసి తనకు వచ్చిన మెసేజ్ అవుతాడు అలాగే అతను వేరే సిటీకి వెళ్తాడు అక్కడ ఎయిర్పోర్ట్ బయట మ్యాక్స్ ఒక ట్యాక్సీ డ్రైవర్ ని మీట్ అవుతాడు అతను మ్యాక్స్ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని హోటల్కి తీసుకెళ్తా అని అంటాడు మ్యాక్స్ కూడా అతను ట్యాక్సీ ఎక్కుతాడు ఇప్పుడు మ్యాక్స్ ట్యాక్సీలో వెళ్తూ ఉన్నప్పుడు టాక్సీ డ్రైవర్ మ్యాక్స్ ఫోన్ ని చూసి సర్ప్రైజ్ అవుతాడు అలాగే మీ దగ్గర ఉంది లేటెస్ట్ టెక్నాలజీ ఫోన్ కదా అని మ్యాథ్స్ని అడుగుతాడు అండ్ దాంతోపాటు నేను ఎప్పుడు కూడా ఇటువంటి ఫోన్ని చూడనే లేదు అలాగే ఎప్పుడు నేను ఈ ఫోన్ గురించి లేదని అంటాడు తర్వాత ట్యాక్సీ డ్రైవర్ మ్యాక్స్తో నేను ఒక టెలి కమ్యూనిస్ట్ని నేను టెక్నాలజీని ఉపయోగించి కొత్త కొత్త థింగ్స్ని రెడీ చేస్తూ ఉంటానని చెప్తాడు అదే టైంలో మ్యాక్స్ ఫోన్కి ఇంకో మెసేజ్ అనేది వస్తుంది ఆ మెసేజ్లో నువ్వు పలానా హోటల్కి వెళ్ళని ఉంటుంది మ్యాక్స్ కూడా ఆ ఫోన్లో వచ్చిన మెసేజ్ని ఫాలో అయ్యి హోటల్కి రీచ్ అవుతాడు అప్పుడే మ్యాథ్స్కి ఇంకో మెసేజ్ వస్తుంది అందులో స్లాట్ నెంబర్ థర్టీన్ మిషన్ దగ్గరికి వెళ్ళి క్యాసినో గేమ్ని ఆఫీస్ అని ఉంటుంది మ్యాథ్స్ కి క్యాసినో ఆడడం తెలియదు బట్ ఫోన్ కి మెసేజ్ రావడం వల్ల అతను క్యాసినో ఆడాలని డిసైడ్ అయ్యి స్లాట్ మెషిన్ దగ్గరికి వెళ్తాడు కానీ అక్కడ ఒక వ్యక్తి ఆల్రెడీ గేమ్ ని ఆడుతూ ఉంటాడు మ్యాథ్స్ అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తున్నప్పుడు మ్యాథ్స్ కి ఇంకో మెసేజ్ వస్తుంది ఈసారి ఆ మెసేజ్ లో ఈ మిషన్ లో ఫోర్త్ స్పిన్ కి జాక్పాట్ తగులుతుందని ఉంటుంది దాంతో మ్యాథ్స్ గేమ్ ఆడుతున్న వ్యక్తికి హెవీ అమౌంట్ నిచ్చి అతన్ని ఆ మిషన్ దగ్గర నుండి పంపించేస్తాడు తర్వాత మ్యాథ్స్ గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తాడు మొబైల్లో వచ్చిన మెసేజ్ ప్రకారంగానే మ్యాథ్స్ కి ఫోర్త్ స్పిన్ లో జాక్పాట్ అనేది తొగదు అలాగే మ్యాథ్స్ భారీ మొత్తంలో మనీని గెలుచుకుంటాడు అది చూసి క్యాసినో సిబ్బంది సర్ప్రైజ్ అయ్యి కెమెరాలో మ్యాథ్స్ వచ్చినప్పటి నుండి ఏమేమి చేశాడని చూస్తారు అలాగే మ్యాథ్స్ కి అసలు స్లాట్ మెషిన్ తట్టిన దగ్గర జాక్ తగలుతుందని ఎలా తెలిసిందని క్యాసినో సిబ్బంది షాక్ అవుతారు బికాజ్ మ్యాథ్స్ డబ్బులు ఇచ్చి మరీ తనకంటే ముందు వచ్చిన వ్యక్తిని అక్కడ నుండి పంపించేశాడు కదా అందుకే వాళ్ళ అనుమానం మరీ ఎక్కువైపోతుంది నెక్స్ట్ మ్యాథ్స్ తన గెలుచుకున్న మనీ తోటి కొన్ని కార్డ్స్ కొని ఇంకో గేమ్ ఆడతాడు అండ్ ఆ గేమ్ లో కూడా గెలుస్తాడు దాంతో సెక్యూరిటీ టీమ్ వాళ్ళకి మ్యాథ్స్ అనుమానం మరీ ఎక్కువైపోతుంది బికాజ్ మ్యాథ్స్ గేమ్ ఆడుతున్న ప్రతిసారి కూడా పదే పదే తన మొబైల్ ఫోన్ ని చూస్తూ ఉంటాడు తర్వాత మ్యాథ్స్ తన గెలుచుకున్న మనీని తీసుకోవడానికి కౌంటర్ దగ్గరికి వెళ్తాడు అప్పుడే సెక్యూరిటీ గార్డు అతని దగ్గరికి వచ్చి నువ్వు ఇంకోసారి క్యాసినోకి రావాలని అనుకుంటే నువ్వు నీ ఫోన్ ని తీసుకురావద్దని మ్యాథ్స్ కి చెప్తాడు ఎందుకంటే మ్యాథ్స్ ఫోన్ లో ఏదో తెలియని రహస్యం ఉందని క్యాసినో వాళ్ళు అనుకుంటారు నెక్స్ట్ మ్యాథ్స్ ఎయిర్పోర్ట్ బయట కలిసిన ట్యాక్సీ డ్రైవర్ కి కాల్ చేస్తాడు అలాగే అతనితోటి నువ్వు నాకు ఒక ఫేవర్ ని చేసి పెట్టాలి అదేంటంటే మన ఫోన్ కు వచ్చిన మెసేజ్ లు డైరెక్ట్ మనకి వినపడేలాగా నువ్వు ఒక డివైస్ ని క్రియేట్ చేసి నాకు ఇవ్వాలని ట్యాక్సీ డ్రైవర్ ని అడుగుతాడు కానీ ట్యాక్సీ డ్రైవర్ మాత్రం అటువంటి డివైస్ ని రెడీ చేయాలంటే నాకు కొంచెం టైం అనేది కావాలని మ్యాక్స్ తో అంటాడు నెక్స్ట్ మ్యాక్స్ హోటల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు అతను ఒక కపుల్ గొడవ పడుతూ ఉండడం చూస్తాడు దాంతో మ్యాథ్స్ ఆ కపుల్లో ఉన్న వ్యక్తిని ఆపడానికి ట్రై చేస్తాడు బట్ ఆ వ్యక్తి మాత్రం మ్యాక్స్ ని ఒక్కటి పీకుతాడు దాంతో మ్యాక్స్ తప్పి కింద పడిపోతాడు ఇన్ఫ్యాక్ట్ ఈ కపులు క్యాసినోకి చెందిన సీక్రెట్ ఏజెంట్స్ అసలు మ్యాక్స్ తన ఫోన్ ద్వారా క్యాసినోలో మనీని ఎలా గెలుచుకుంటున్నాడో తెలుసుకోవాలి చెప్పే వీళ్ళు అతను ఫోన్ డేటాని హ్యాక్ చేద్దామని ట్రై చేస్తారు కొంచెం సేపటి తర్వాత మ్యాథ్స్ ప్రోలోకి వస్తాడు అప్పుడే ఆ కబుల్లో ఉన్న అమ్మాయి తన లైఫ్ని కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని మ్యాథ్స్కి చెప్తుంది అలాగే ఆమె క్యాసినో మేనేజర్ కి మ్యాథ్స్ ఫోన్ డేటాని పంపిస్తుంది మేనేజర్ వాళ్ళు కూడా మ్యాథ్స్ ఫోన్ డేటాని చెక్ చేస్తారు కానీ వాళ్ళకి ఆ మెసేజ్లు ఎవరు పంపిస్తున్నారు అనే విషయం గురించి మాత్రం తెలియదు ఇంకో పక్క ట్యాక్సీ డ్రైవర్ మ్యాథ్స్ కోసం ఒక డివైస్ ని ప్రిపేర్ చేస్తాడు మ్యాథ్స్ కూడా ఆ డివైస్ ని చెవిలో పెట్టుకుని క్యాసినో లోపలికి వెళ్తాడు అలాగే మ్యాథ్స్ తన ఫోన్ వచ్చిన మెసేజ్ను ఆధారంగా చేసుకుని గేమ్స్ని ఆడతాడు మ్యాథ్స్ ప్రతి గేమ్ లో కూడా మనీని గెలుచుకుంటాడు దాంతో సెక్యూరిటీ టీమ్కి పిచ్చి కోపం వచ్చి మ్యాథ్స్ ని పట్టుకోవడానికి వెళ్తారు బట్ అప్పుడే అక్కడికి ఎఫ్బీఐ ఏజెంట్స్ వచ్చి మ్యాథ్స్ని తమతో పాటు తీసుకెళ్ళిపోతారు తర్వాత వీళ్ళు మ్యాథ్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ అసలు నీకు ఆ మెసేజ్ని ఎవరు పంపిస్తున్నారు నిజం చెప్పని అతన్ని అడుగుతారు బట్ మ్యాథ్స్కి కూడా మెసేజ్లు ఎవరు పంపిస్తున్నారు అనే విషయం గురించి తెలియదు దాంతోనే మ్యాథ్స్ తనకు నిజంగానే మెసేజ్లు ఎవరు పంపిస్తున్నారో తెలియదని ఎఫ్బిఐ ఏజెంట్స్కి చెప్తాడు నెక్స్ట్ ఒక ఎఫ్బిఐ ఆఫీసర్ కెసనో మేనేజర్ ని మీట్ అయ్యి మేము ఇటువంటి కేసుని డీల్ చేయడం ఇదే మొదటిసారి కాదు మేము ఆల్రెడీ ఇటువంటి కేసులను డీల్ చేశామని చెప్తాడు చాలా మంది ప్రజలకి ఎవరో కానీ మ్యాథ్స్ దగ్గర ఉన్నటువంటి ఫోన్ ని పంపించి మెసేజ్లు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆ మెసేజ్ లను ఫాలో అయ్యి డబ్బులు సంపాదించారు ఇది తెలిసి మేము ఆ ఫోన్లు గల ఇన్వెస్టిగేట్ చేశాం కానీ మేము వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి కొంచెం సేపటి తర్వాత వాళ్ళందరూ కూడా చనిపోయారని అంటాడు అంటే ఆ ఫోన్ గురించి ఎవరైనా తెలుసుకోవాలని ట్రై చేస్తే ఆ ఫోన్ ని వాడుతున్న వాళ్ళు చనిపోతున్నారనమాట ఇప్పుడు ఎఫ్బిఐ ఆఫీసర్ మ్యాథ్స్ దగ్గరికి వెళ్ళి మ్యాథ్స్ ఇప్పుడు మాకు నీ హెల్ప్ కావాలి మేము ఈ ఫోన్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నాం అని అంటాడు తర్వాత ఆఫీసర్ హెడ్ క్వార్టర్స్కి కి కాల్ చేసి మాకు ఇంకా ఫోన్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియలేదు కానీ మ్యాథ్స్ మనకి హెల్ప్ చేస్తానే అంటున్నాడు మనం అతని హెల్ప్ తీసుకుని ఆ ఫోన్స్ ఎవరు పంపించారో తెలుసుకోవచ్చని అంటాడు ఇప్పుడు ఆఫీసర్ మ్యాథ్స్ని ని మళ్ళీ కెసినోలోకి వెళ్ళి గేమ్స్ ఆడమని చెప్తాడు అలాగే మేము ఆ ఫోన్ ని హ్యాక్ చేయాలని అంటే దానికి కనీసం మూడు మెసేజ్లైనా రావాలని మ్యాథ్స్కి కి చెప్తాడు ఇప్పుడు మ్యాథ్స్కి కి మళ్ళీ మెసేజ్ వస్తుంది మ్యాక్స్ కూడా తనకి వచ్చిన మెసేజ్ ని ఫాలో అయ్యి గేమ్ని ఆడతాడు కానీ ఈసారి అతను ఆ గేమ్లో ఓడిపోతాడు అదే టైంలో మ్యాథ్స్కి ఇంకో మెసేజ్ వస్తుంది అందులో నాకు తెలిసిపోయింది ఎవరో కానీ నా ఫోన్ డేటాని హ్యాక్ చేయాలని ట్రై చేస్తున్నారు నువ్వు కనుక వెంటనే ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేయకపోతే నేను నిన్ను చంపేస్తా ఆ మెసేజ్లో ఉంటుంది కానీ ఇంతలోనే ఎఫ్బిఐ వాళ్ళు ఆ మొబైల్ని హ్యాక్ చేసేస్తారు అలాగే వాళ్ళు మెసేజ్లో వస్తున్న ప్లేస్ని కనిపెట్టేస్తారు అది చూసి వాళ్ళ బాసు షాక్ అవుతాడు ఎందుకంటే ఆ ప్లేస్ గురించి అతనికి ముందే తెలుసు అప్పుడు ఎఫ్బిఐ ఆఫీసర్ తన బాస్ కి కాల్ చేస్తాడు అప్పుడే అతను ఆ ఫోన్ మెసేజ్ లో వస్తున్న ప్లేస్ గురించి ఆఫీసర్ కి చెప్పి ఆ ఫోన్ సోర్సు ఎచ్లాన్ అనే సూపర్ కంప్యూటర్ అని చెప్తాడు యాక్చువల్ గా ఆ బాస్ గడికి ఆ సూపర్ కంప్యూటర్ గురించి ముందే తెలుసు కానీ అతను దీని గురించి ఎవరికి చెప్పడు ఎందుకంటే ఆ సూపర్ కంప్యూటర్ లో ఈ బాస్ గడి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఆ ఆఫీసర్ ఆ సూపర్ కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వర్క్ అవుతుంది అని తన బాస్ కి చెప్తాడు అది విని ఆ బాస్గాడు ఎవరో కానీ ఆ సూపర్ కంప్యూటర్ ని హ్యాక్ చేసినట్టు ఉన్నారు ఇప్పుడు నాకు హెల్ప్ చేయడానికి మ్యాథ్స్ లా కనిపించే ఒక ఏజెంట్ కావాలని ఆ ఆఫీసర్ నే అడుగుతాడు ఆ ఆఫీసర్ కూడా మ్యాథ్స్ లాగే కనిపించే ఒక ఏజెంట్ ని రెడీ చేసి అతనికి మ్యాథ్స్ దగ్గర ఉన్న ఫోన్ ని ఇస్తాడు అప్పుడే ఆ ఫోన్ కి ఒక మెసేజ్ అనేది వస్తుంది అందులో నువ్వు రోడ్ ని క్రాస్ అవ్వని ఉంటుంది ఆ ఏజెంట్ కూడా మెసేజ్ ప్రకారంగానే రోడ్ ని క్రాస్ అవుతూ ఉంటాడు కానీ అప్పుడే ఒక కారు వచ్చి అతన్ని గుద్దేస్తుంది దాంతో ఆ ఏజెంట్ అక్కడికక్కడే చనిపోతాడు రియల్ మ్యాక్స్ ఇంకా బ్రతికే ఉంటాడు ప్రస్తుతం అతను ఒక అమ్మాయి ఉంటాడు ఈ అమ్మాయి ఒక సీక్రెట్ ఎఫ్బిఐ ఏజెంట్ అదే మ్యాథ్స్ ఒక అమ్మాయిని సేవ్ చేయడానికి ట్రై చేశాడు కదా ఆమెనే ఈమె కానీ ఈ అమ్మాయి ఒక ఏజెంట్ కూడా తెలియదు ఒక వ్యక్తి వేరే రూఫ్ పై నుండి ఒక గన్ తోటి షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు ఆ ఏజెంట్ కూడా ఆ వ్యక్తిని చూసి అతను మ్యాథ్స్ ని చంపాలని చూస్తున్నాడని రియలైజ్ అయ్యి మ్యాథ్స్ ని సేవ్ చేస్తుంది కానీ అప్పుడే ఇంకొంతమంది మ్యాథ్స్ వస్తారు కానీ ఆ ఏజెంట్ వాళ్ళందరిని చిత కొట్టేసి మ్యాథ్స్ ని సేవ్ చేస్తుంది అసలు వాళ్ళు మ్యాథ్స్ ని ఎందుకు చంపాలని చూస్తున్నారో మ్యాథ్స్ అండ్ ఆ ఏజెంట్ కి కూడా అర్థం కాదు అప్పుడే మ్యాథ్స్ కూడా తనతో పాటు ఉన్న అమ్మాయి ఒక ఎఫ్బిఐ ఏజెంట్ అని తెలిసిపోతుంది దాంతో అతను కొంచెం సర్ప్రైజ్ అవుతాడు నెక్స్ట్ మనకి మ్యాథ్స్ ని చంపడానికి మనుషుల్ని పంపించింది ఏజెంట్స్ బాస్ అనే విషయం తెలుస్తుంది అతనికి ఈ మొబైల్ గురించి ఖచ్చితంగా ఏదో ఒక విషయం తెలుసు అలాగే మ్యాక్స్ ఈ మొబైల్ ను వాడుతున్నప్పుడు తన గురించి ఏమైనా తెలుసుకున్నాడేమో అని చెప్పి ఆ బాస్ కాదు మ్యాక్స్ ని ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా చంపేయాలని మనుషుల్ని పంపిస్తాడు ఇంకో పక్క మ్యాక్స్ కూడా అసలు ఈ ఫోను ఏంటి దానికి మెసేజ్లు ఎవరు పంపిస్తున్నారో తెలుసుకోవాలని డిసైడ్ అవుతాడు ది అదర్ సైడ్ బాస్ కూడా మ్యాక్స్ ని ఒక కంట కనబెడుతూ ఉంటాడు నెక్స్ట్ మ్యాక్స్ టాక్సీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అతనికి తన ఫోన్ ని చూపించి నువ్వు ఈ ఫోన్కి వస్తున్న మెసేజ్లని ఎవరు పంపిస్తున్నారో తెలుసుకోవాలని చెప్తాడు ఆ ట్యాక్సీ డ్రైవర్ కూడా నేను ఖచ్చితంగా ఆ మెసేజ్లు ఎవరు పంపిస్తున్నారో తెలుసుకుంటాను కానీ దానికి నాకు కొంచెం టైం పడుతుందని అంటాడు తర్వాత ఇతను ఆ మెసేజ్ను పంపించింది ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు ఫైనల్గా ఆ ట్యాక్సీ డ్రైవర్ మెసేజ్లని ఎవరు పంపిస్తున్నారు కనిపెట్టి ఈ మెసేజ్లన్నీ ఎచ్లాన్ ఏఏ అనే సూపర్ కంప్యూటర్ పంపిస్తుందని అని మ్యాక్స్ వాళ్ళకి చెప్తాడు అది విని మ్యాక్స్ అయినా ఒక కంప్యూటర్ తనకు తనకనే మెసేజ్లని ఎలా పంపిస్తుందని ఆలోచిస్తాడు అప్పుడే ట్యాక్సీ డ్రైవర్ ఇది మామూలు కంప్యూటర్ కాదు ఇది అన్ని రకాల మెషిన్స్ ని చేయగలదు అందుకే ఇది ప్లేన్ క్రాష్ గురించి కనిపెట్టి నిన్ను ఆ ప్లేన్ ని ఎక్కకుండా ఆపింది అని మ్యాథ్స్ తోటి అంటాడు అలాగే ఈ కంప్యూటర్ చాలా స్మార్ట్ది అండ్ ఇది ప్రపంచంలో ఉన్న అన్ని మిషన్స్ గురించి తెలుసుకుని వాటిలో ఉన్న ఫాల్ట్స్ ని అండ్ వాటి ఉపయోగాలని తెలుసుకోగలదు దాంతో పాటు ఈ మిషన్లు ఎప్పుడు ఎలా పనిచేస్తాయి ఈ కంప్యూటర్ కి ముందే తెలిసిపోతుంది అని మ్యాథ్స్ తోటి అంటాడు అదే టైంలో మ్యాథ్స్ ని చంపడానికి కొంతమంది వ్యక్తులు అక్కడికి వస్తారు ఈ విషయం గురించి తెలిసి మ్యాథ్స్ వాళ్ళు అక్కడ నుండి పారిపోతారు వాళ్ళ వెనకాల ఎఫ్బిఐ ఏజెంట్ కూడా వెళ్తాడు అప్పుడే మ్యాథ్స్ ఎఫ్బిఐ ఆఫీసర్ ని పట్టుకుని కంప్యూటర్ గురించి చెప్తాడు ఆఫీసర్ ఏమో యాక్చువల్గా మేమే దాన్ని తయారు చేసింది దాని గురించి ఎవరికి తెలియకూడదని చెప్పే మేము నిన్ను చంపాలని ట్రై చేస్తున్నాం అని మ్యాథ్స్ తోటే అంటాడు దాంతోపాటు ప్రస్తుతం ఆ కంప్యూటర్ దానికదే పనిచేస్తుంది అది మా కంట్రోల్లో లేదు అది ఇంకా ఇలానే ఉంటే అది మానవాళికి చాలా పెద్ద ప్రమాదం అని మ్యాథ్స్ తోటి చెప్తాడు మేము ఎలాగైనా సరే ఆ కంప్యూటర్ని మా కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం దయచేసి నువ్వు ఆ కంప్యూటర్ గురించి ఎవరి దగ్గర చెప్పొద్దు ప్లీజ్ అని మ్యాథ్స్ని బ్రతిమలాడతాడు అప్పుడే మ్యాథ్స్ ఫోన్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది ఆ మెసేజ్లో మ్యాథ్స్ నువ్వు సెక్యూరిటీ సిస్టమ్ని ఫిక్స్ చేసావు కదా అక్కడికి వెళ్ళు అని ఉంటుంది అదే మూవీ స్టార్టింగ్ లో మ్యాథ్స్ ఒక సెక్యూరిటీ సిస్టమ్ని ని ఫిక్స్ చేశాడుగా గుర్తుందా అక్కడికి ఆ కంప్యూటర్ మ్యాథ్స్ని ని చెప్తుంది అలాగే అది ఒక కెమెరా ద్వారా మ్యాథ్స్ని ని గమనిస్తూ ఉంటుంది నెక్స్ట్ మ్యాథ్స్ సూపర్ కంప్యూటర్ చెప్పిన ప్లేస్ కి వెళ్తాడు అక్కడికి వెళ్ళగానే కంప్యూటర్ స్క్రీన్ పైన నువ్వు ఇక్కడ ఉన్న అన్ని కంప్యూటర్స్ ని హెచ్ఎల్ తో కనెక్ట్ చేయనే మెసేజ్ అపేర్ అవుతుంది ఇప్పుడు అన్ని కంప్యూటర్స్ హెచ్ఎల్ కంప్యూటర్ తోటి కనెక్ట్ అయితే ఆ సూపర్ కంప్యూటర్ అప్డేట్ అయ్యి అది ప్రపంచంలో ఉన్న అన్ని మెషన్స్ని కంట్రోల్ చేయగలుగుతుందని మ్యాథ్స్ వాళ్ళకి అర్థమవుతుంది ప్రస్తుతం అన్ని కంప్యూటర్స్ హెచ్లన్తో కనెక్ట్ అవుతూ ఉంటాయి అప్పుడే మ్యాథ్స్ ఆ ప్రాసెస్ని ఆపడానికి ట్రై చేస్తాడు బట్ ఆపలేకపోతాడు అప్పుడే ఎఫ్బిఐ ఆఫీసరు తన బాస్ తోటి మనం హెచ్లాన్ని డిస్ట్రా చేసేయాలి లేకపోతే అది ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కంట్రోల్ చేస్తుందని అంటాడు అదే టైంలో మ్యాథ్స్ కంప్యూటర్ ముందు కూర్చొని హెచ్లన్తోటి మాట్లాడతాడు ప్రస్తుతం నువ్వు మానవాళ్ళకి చాలా డేంజర్ నీ వల్ల ప్రపంచంలో ఉన్న మనుషులు అంతమైపోయే ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు దయచేసి కంట్రోల్ చేయడం మానేయని అని అన్ని బ్రతుములాడతాడు మ్యాక్స్ మాటలు విన్న తర్వాత తన ప్రపంచానికి ఎంత ప్రమాదకరమో తెలుసుకుని ఆ కంప్యూటర్ షట్ డౌన్ అయిపోతుంది దీని తర్వాత ఎఫ్బిఐ ఏజెంట్స్ మ్యాక్స్ ని అరెస్ట్ చేసి తర్వాత వదిలేస్తారు ఇప్పుడు సూపర్ కంప్యూటర్ నుండి ప్రపంచం సేవ్ అవుతుంది ఇక మూవీ లాస్ట్ సీన్లో మనకి ట్యాక్సీ డ్రైవర్ ని చూపిస్తారు యాక్చువల్ గా అతను కూడా ఒక ఏజెంటే ఈ సూపర్ కంప్యూటర్ ని ఎలాగైనా సరే డిస్ట్రాయ్ చేయడానికి అతన్ని నియమిస్తారు ఫైనల్గా ట్యాక్సీ డ్రైవర్ తన మిషన్ ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తాడు ఎక్కడితోటి మనకి ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఈరోజు ఇంతే ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లనేషన్ వచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కానీ సుమ్మల్ని ఆన్లో పెట్టుకోండి